కడప నియోజకవర్గం టీడీపీలో అసమ్మతి సెగ రాజుకుంది. కొత్తగా పార్టీలో చేరిన వారికి టికెట్ ఇవ్వడంపై మండిపడ్డ స్థానిక నేత లక్ష్మీరెడ్డి నాయకత్వంలో కార్యకర్తల ఆత్మీయ సమావేశం నిర్వహించారు. పార్టీ కోసం పనిచేస్తున్న తమను కాదని మాధవిరెడ్డిని అభ్యర్థి ప్రకటించడానికి వ్యతిరేకించారు. రాబోయే ఎన్నికల్లో ఇండిపెండెంట్ గా పోటీ చేసైనా టీడీపీని గెలిపించుకుంటానని లక్ష్మారెడ్డి ధీమా వ్యక్తం చేశారు. తెలుగుదేశం పార్టీ ఈ కడప నగరంలో తెలుగుదేశం పార్టీ జెండాను ఏ విధంగా మనం కష్టపడితే ఎగరేయగలమో, మా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసుకోగలమో, నారా లోకేష్ గారి నాయకత్వాన్ని ముందుకు తీసుకోగలమో అనేటటువంటి కార్యాచరణ దాని మీద ఈరోజు అమీర్ బాబు, నేను, దుర్గాప్రసాద్ గారి నాయకత్వంలో ఇక్కడ ఒక పెద్ద ఆత్మీయ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ఆత్మీయ సమావేశంలో పార్టీ కార్యకర్తల యొక్క కష్టాలు, ఆవేదన, వాళ్ళ సూచనలు, సలహాలు కూడా మేము అన్నీ తీసుకొని ఈ పార్టీని ఏ విధంగా ముందుకు తీసుకుపోవాలనే దాని మీద, ఈ పార్టీలో ఏ విధంగా మనం అడుగులేస్తే ముందుకు పోతాం, మీరు సూచనలు, సలహాలు ఇవ్వండి.